ప్రభుత్వం ఇచ్చే ఇల్లు, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఇలా మీకు సర్టిఫికెట్ ఇవ్వలేదు, అసలు మీకు అలాట్మెంట్ అయింది. సర్టిఫికెట్లు అందనోళ్ళు ఎంత మంది ఉన్నారమ్మా? సర్టిఫికెట్లు ఇంకా అందని వాళ్ళు, సర్టిఫికెట్ రాలేదు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బి లో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. హౌస్ సైట్ పట్ట మీకు కూడా రాలేదు. హౌస్ సైట్ పట్ట, హౌస్ సైట్ పట్టాలు ఇంకా ఎవరికైనా వచ్చేయి ఉన్నాయన్నా? రాలేదు, మీకు కూడా రాలేదు. ఇళ్ల స్థలాలు ఇందాక అన్న మాట్లాడుతూ 32,000 ఇల్లులు తెనాలి నియోజకవర్గంలో మంజూరు అయినాయి. 32,000 మందికి మంజూరు అయినాయి, కానీ ఎంతమందికి ఇల్లులు తయారైనాయమ్మా? ఇల్లులు తయారైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ ఇల్లులు ఎవరికైనా వచ్చినాయా? ప్రభుత్వ ఇల్లు ఎవరికైనా వచ్చిందా? ప్రభుత్వ ఇల్లు ఎవరికైనా తయారై వచ్చిందమ్మా? అమ్మా రాజశేఖర రెడ్డి గారు ఇల్లులు కట్టారు, ఇందిరమ్మ ఇల్లులు గుర్తుందా? ఆ తర్వాత ఇప్పుడు జగనన్న గారు ఇల్లులు 32,000 శాంక్షన్ చేశానని చెప్తున్నారు. ఎవరికైనా ఇల్లులు వచ్చినాయా? ఒక్క చెయ్యి అయినా, ఒక్కరికి కూడా రాలే. ఇల్లులు ఎవరికైనా వచ్చాయమ్మా? ప్రభుత్వం ఇల్లులు వచ్చినాయా తల్లి? 32,000 ఇల్లులు శాంక్షన్ అయినాయంట, ఎవరికైనా ఒక్కరికైనా ఇల్లు ఇల్లు పూర్తయిందా? శాంక్షన్ అయింది కానీ మేడం పట్టాలు అందరికీ ఇచ్చారు, అది జగనన్న పేరు మీద ఫోటో పెట్టేసి పట్టా ఇచ్చారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా అవసరమైతే ఆ ల్యాండ్ తీసుకోవచ్చు అనే ప్రతిపాదన కూడా ఉంది. అంటే వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళు స్వతంత్రంగా వెళ్ళి అక్కడ ఇల్లు వేసుకోవడానికి కూడా లేదు. నేను గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మేడం, అందువల్ల నేను కనుక్కుని చెప్తున్నాను. ఇల్లు ఇల్లు వేసుకోవడానికి లేదా? మరి ఎందుకు ఇచ్చినట్టు? మరి అది కూడా అది ఒక నామకార్థంగా ఇచ్చినట్టే. అమ్మా ఇల్లులు ఎవరైనా కట్టుకున్నారా? ప్రభుత్వం ఇల్లు కట్టిందా? ప్రభుత్వం ఇల్లు కట్టలేదు. పట్టా ఇచ్చారా? లెస్ దెన్ 1% కంప్లీట్ అని ఎవరన్నా అవి కూడా దూరంగా నేలపాడ అవతల నేలల్లో మోకాళ్ళలోతి నేలల్లో బేస్మెంట్ తప్పితే కంప్లీట్ అయ్యి 1% కంటే ఎక్కువ ఎవరు లేవు మేడం. అంటే 32 ఇల్లులు కంప్లీట్ అయినాయా? ఇది ఒక ల్యాండ్ మాఫియా అంటున్నారు. ప్రభుత్వం ఖర్చు అయిందేమో ఎక్కువ, ప్రజలకు ఇచ్చిందేమో తక్కువ. ప్రభుత్వము ఒకరి దగ్గర నుంచి కొని ఎక్కువకు కొని 30 లక్షల ఎకరా ఉన్న పొలాలని 70 లక్షలు కొన్నారు, ఆ ల్యాండ్ని ఇచ్చారు. దీంట్లో బాగుపడింది ఎవరు? ఆ పెద్ద నేను మాట్లాడుతున్నాను. అరే మన వాలంటీర్లు ఎక్కడెక్కడ ఉన్నారమ్మా? మన వాలంటీర్లు అక్కడక్కడ ఉండండి, మనకి ఏం లాభం అంత నా వెనకాల ఉంటే? వాలంటీరా ఏం చెప్తున్నాడు? దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుకోండి. మీ అందరి మాటలు వినటానికి శ్రీమతి శర్మల గారు వచ్చారు. దయచేసి అందరి శబ్దం కూర్చుని మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. హలో ఉండండి. హలో నమస్కారం. మేము యాదవండి గురు, నా పేరు నరసింహారావు. మాకు ఉపాధి ఏమీ లేదు. గత రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఇంటికి కనీసం 8 ఇళ్లకైనా ఉపాధి ఇచ్చాడు, గొర్రెలు మేకలు. ఈ 4 ఏళ్ల పరిపాలనలో మాకు ఒక్క యాదవులంటూ అసలు గుర్తున్నారో లేదో తెలియదు మా ప్రభుత్వానికి. అటువంటి పరిస్థితి మాకు వచ్చిందమ్మా. మేము రోడ్డును పడాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటంటే ఏమీ అద్వానంగా ఉంది. ఒక ఇళ్ల పట్టాలు లేవు, ఒక ఉపాధి లేదు,
ఒక గొర్రె పిల్లని ఇచ్చిన వారు లేరు, ఒక మేక పిల్లని ఇచ్చిన వారు లేరు. ఎటువంటి దాని కూడా మేము లోచుకోవాలా ఈ పరిపాలనలో? అది మా ప్రత్యేక ధన్యవాదాలు మీకు. అది యాదవుడంట, యాదవులంట, కనీసం ఈ ప్రభుత్వం నుంచి ఒక్క గొర్రె పిల్ల కూడా రాలేదట. ఉన్న ఉపాధి పోయింది, ఇల్లు లేదు, దిక్కులేని వాళ్ళం అయిపోయామని చెప్తున్నాడు అన్న. ఎవరికైనా ప్రభుత్వం నుంచి గొర్రెలు వచ్చాయమ్మా? ఎవరికైనా ప్రభుత్వం నుంచి గొర్రెలు రాలేదు? ఎవరికైనా ప్రభుత్వం నుంచి గొర్రెలు